చాలా వెనుకబడి తరతరాలుగా దోపిడీకి వివక్ష గురైనటువంటి జాతి మన దళిత జాతి 5-6 సంవత్సరాల నుంచి తరవాలి కొట్టుకుంటా ఉన్నాం నేను ప్రతి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో శాసనసభలో కూడా చెప్పినా చాలా సందర్భాల్లో చెప్పినా వాళ్ళకి ఏదో చేయాల్సిన అక్కర ఉంది వాళ్ళ తిడిచిపెట్టదు వాళ్ళను ఎంత కాలం ఉంటారు కాబట్టి మనం తప్పకుండా ఆలోచించాలని చెప్పి పోయిన మార్చిలోనే పెట్టాము 1000 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించాము ఈ లోకమందరికి తెలుసు ఈసారి దాన్ని ఇప్పుడు కరోనా వచ్చి ఆగిపోయింది వాస్తవానికి దళిత బంధు ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఒక ఏడాది బాబు ముందే మొదలు కావాలి నా లెక్క ప్రకారం కానీ మధ్యలో కరోనా వచ్చి రాష్ట్రం ఆర్థికంగా నష్టపడి ఒక గందరగోళ పరిస్థితి వచ్చి తగదపరాని కథ జరిగింది మనందరికి తెలుసు అందువల్ల ఒక ఏడాది ఆలస్యమైంది సరే ఎక్కడో ఒకడ ప్రారంభించకపోతే లాభం లేదని చెప్పి ఈ మధ్య దాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం ప్రారంభం చేసి దీని వివరాలు ప్రకటించాం నిజంగా వాళ్ళు అద్భుతంగా పైకి రావడం ఏం చేయాలా ఎట్లా చేయాలి వాళ్ళకి ఆస్తులు లేవు తల్లిదండ్రులు సంపాదించిన ప్రాపర్టీస్ లేవు విద్య కూడా ఈ మధ్య కొంచెం మంచిగా అంతకుముందు అవకాశాలు లేవు వివక్ష పేదరికం రెక్కలు మాత్రమే కాళ్ళు చేతులు మాత్రమే ఆస్తిగా ఉన్న లక్షలాది దళిత కుటుంబాలని మరి వాళ్ళు పైకి రావాలంటే ఏం జరగాలి ఏదో ఒక అద్భుతం జరగాలి తొలి రోజులలో నేను చెప్పినట్టుగానే ఉద్యమ సందర్భంలో చెప్పినట్టుగానే మన అదృష్టం మంచిగుండి నేషనల్ యావరేజ్ కంటే నేషనల్ జీడీపీ కంటే తెలంగాణ జీఎస్డీపీ చాలా ఎక్కువ వ్యక్తుల యొక్క తలసరి ఆదాయం అంటారు పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారు లక్ష కోట్ల చిల్లర కేంద్రంలో ఉంటే నేషనల్ యావరేజ్ 228,000 తలసరి ఆదాయం మన తెలంగాణలో ఉంది చాలా ఎక్కువ ఆల్మోస్ట్ డబుల్ ఇండియాలో నంబర్ 2 ప్రాంతంలో ఉన్నాం జస్ట్ 1 పాయింట్ కర్ణాటకతోని నంబర్ 1 దాంతో సమానంగా ఉన్నాం అంత తలసరి ఆదాయం ఉంది అందుకే నేను చెప్తే చాలా మంది సనాతనులకు అర్థం కాదు తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం డెఫినెట్ గా ఇంకా ధనిక రాష్ట్రం అయితే ఈ మధ్య మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు వెలువలాగా పరిశ్రమలు తరలి వస్తూ ఉన్నాయి ఇంకా పెరుగుతుంది ఇంకా అద్భుతంగా పెరుగుతుంది మన వ్యవసాయం కూడా కరోనా టైంలో కూడా వ్యవసాయ పనులు ఆపలేదు కాబట్టి 17% జీఎస్డీపీ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది ఆ వ్యవసాయ రంగం చేసే కాంట్రిబ్యూషన్ ద్వారా కూడా తెలంగాణ చాలా బలంగా నిలబడతా ఉంది అట్లా ఆ ధనిక రాష్ట్రం కాబట్టి ఈ కార్యక్రమాలను చేసుకొని పోతా ఉంది మీ అందరికీ తెలుసు మీరు గ్రామాల నుంచి వచ్చారు స్టార్టింగ్లు అనేది ఏమిరా ఈ తరిక పైసలు వస్తున్నాయి పల్లెలకు కేసీఆర్ ఏమైనా దోసుకొత్తండి అయిందని అర్థం కాల జనానికి ఆ పెన్షన్లు కానీ కథ కానీ కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి కన్ఫ్యూజ్ అయిపోయారు ఎవ్వరు ఇయ్యరండి ఇండియాలో బట్ తమాషాలు చేస్తారు ఓట్ల ముందర గురువులో పెట్టేది ఆయన ఓటు దుబ్బుకొని అవతల పడతారు ఇప్పటిదాకా అవే నడిచినాయి అందుకే ప్రజలకు విశ్వాసం లేదు పేదింటి ఆడబిడ్డ పెళ్లి అయితే కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టి ఎప్పుడన్నా ఆలోచించినాడా ఎప్పుడన్నా డైలాగులు అంటే ఓ ఇంత పొడుగు నేను కూడా చెప్పండి చెప్తాను రేపు గీయాలి దాకా మాటలు పెద్ద ఉపన్యాసాలు కథ కార్ఖాన చాలా చెప్పచ్చు కానీ కట్ త్రోట్గా ప్రాక్టికల్గా ఆలోచించి ఒక రిలీఫ్ రావాలి అంటే ఎట్లా మొట్టమొదటి 51 వేలు పెట్టుకున్నాం ఎట్టెట్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడతా ఉందో అది పేదలకు ఉద్దేశించిన పథకం కాబట్టి అమ్మాయి పెళ్లి కాబట్టి ఆలోచన చేసి దాన్ని 116 రూపాయలు చేసుకుని వెళ్ళాలి ఎక్కడ ఇయ్యారు ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా ఇయ్యరు ఇట్లా అనేక కార్యక్రమాలు ఆడవాళ్ళు పాపం మహిళలు ప్రసూతి అయితే అనేకమైన దోపిడీ అనవసరమైన దిక్కుమాలిన ఆపరేషన్లు చేయటం చాలా గందరగోళ పరిస్థితి ఉండేది చర్చ వస్తే రోజు ఇట్లే మాట్లాడుకుంటూ కూర్చొని ఒక 5-6 ఐఏఎస్ ఆఫీసర్లను కొన్ని రాష్ట్రాలు తిరిగి రమ్మని అక్కడ ఏం జరుగుతుందో చూసిరామని వాళ్ళు తెచ్చిన తర్వాత దాన్ని రూపుదిద్దుకొని దాన్ని మెరుగులు దిద్ది అమ్మ ఒడి అనే ఒక వాహనం సదుపాయం కూడా పెట్టి బ్రహ్మాండంగా దానికి కేసీఆర్ కిట్ అనే ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తారు అంతకుముందు ఘోరం దోపిడీలాగా ఉండేది ప్రసవానికి పోతే 60,000-70,000 లక్ష ఇవ్వని దయ ఈరోజు దాదాపుగా ఒక 25-26% ఉండేది
హాస్పిటల్లో డెలివరీ అయ్యేది గవర్నమెంట్ హాస్పిటల్. ఇలా ఆల్మోస్ట్ 60% పోతా ఉంది, డబల్ అయిపోయింది, 100% పెరిగింది. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవి ఎవరు చెప్పినారు? వీళ్ళని దరఖాస్తు పెట్టి దండం పెట్టి లేకపోతే ధర్నా చేసిన అడవడం. ప్రభుత్వం తనకు తానుగా ఆలోచించి ఎక్కడ ఏం చేయాల్సి అక్కరిందో అక్కడ అది చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. సామాజిక అవసరాలను గుర్తించి చేసుకుంటూ పోతున్నాం. అందులో భాగంగానే అనేక సంవత్సరాలను తలపెడుతున్నటువంటి దళిత బంధు అనే కార్యక్రమానికి ఒక స్వరూపం ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినాం. దానికి ఓడు కీ అంటే ఓడు కా అంటే పాంబు వాడేట అదిరిపడుతున్నారు. ఎందుకంత భయం నాకు అర్థం కాదు. దళిత బంధు పథకం వాళ్ళని ఆపుతాడా? ఎట్లా ఆపుతారు? 600 అయినా కానీ ఒకసారి కేసీఆర్ చెప్పింది అంటే అది ఆగదు. 100% అమలు చేసి తీరుతాం. దాని దశల వారీగా ఎట్లా చేయాలో సంవత్సరానికి 2 లక్షల కుటుంబాల 4 లక్షల కుటుంబాల మన ఆర్థిక పరిమితులను బట్టి తీసుకొని వేసి వాళ్ళకి ఇంటికో 10 లక్షలు ఇస్తామన్నాం. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు దళిత బంధు చేస్తున్నది. దళిత బంధు ఏ రోజు చేసినా చాలా గట్టిగా చేయాలి, ఎక్కువ డబ్బులు అవసరం పడతాయి. కాబట్టి వీళ్ళందరూ మిగతా వాళ్ళని కొంత చేసి వాళ్ళని అడ్రస్ చేసి ఆ సమస్యలు చూసుకుంటూ ఇక్కడ పోదామని మనం కరెక్ట్గా ల్యాండ్ అయినా పడుతుంది. మరి అవసరం పడితే అక్కడ పేదరికం ఎక్కువ ఉన్నది. పేరుకు దళితుల శాతం 15 అని పెట్టింది వెనకట, కానీ కరెక్ట్ లెక్కలు తీస్తే ఇలా 18% 19% దాకా కనపడతా ఉంది. అక్కడ పోయి లెక్కలు తీసి ఊళ్ళలో పోయి లెక్కలు తీస్తే అట్లా దొరుకుతా ఉంది. డబ్బు ఎక్కువ అవసరం పడుతుంది. అందుకే నేను చెప్పిన 100 కోట్లైనా ఖర్చు పెడతామని చెప్పిన, అది కూడా కొంతమంది తీర్ణమైతలేదు. దానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి పరిశాన్ అయిపోయి ఆగమాగం అయిపోయి ఎందుకు ఆగమవుతుంది? ఒకసారి అసెంబ్లీలో ఏదో ఒక పార్టీ అని మాట్లాడితే నేను చెప్పింది మీకు సన్నా మీకు ఏం తెలిపారు నాకు అర్థం కాదు. ఆయన ఎందుకో ఉల్టాపల్టా మాట్లాడితే నేను చెప్పి ఇంక నీకు తెలియదు నా దగ్గర ఇంకో 2-3 స్కీములు ఉన్నాయి అవి అమలు చేస్తామని మీరు గోలే బిడ్డ అని చెప్పింది. ప్రజాస్వామ్యంలో ప్రజలను ఖచ్చితంగా వాళ్ళ ప్రేమ పొంది వాళ్ళకి సేవ చేసి ప్రజలను మెప్పించి వాళ్ళ ద్వారా అధికారాన్ని సాధించి దాన్ని సద్వినియోగం చేయాలి. అది డెమోక్రసీలో జరగాల్సిన పని. గోల్మాలు దింపి గ్యారెడ్ మాటలు చెప్పి లంగ మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి జరగని పనులు కూడా జరుగుతాయని చెప్పి నన్ను చంపినా నేను చెప్పాను, అవసరమే లేదంటే చెప్పాలి, నా అక్కరే లేదు. ఎందుకు చెప్తాం నాకు అర్థం కాదు, ఎవరి కోసం చెప్తాం? ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతా ఉన్నాం. చాలా మంచి పనులు జరుగుతూ ఉన్నాయి. నేను 100% చెప్తా ఉన్నా ఈ రాష్ట్రం ఎంతో రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాలు పనిపెడితే కొన్ని రోజుల తర్వాత కొన్ని దేశాలు కూడా వచ్చి నేర్చుకొని పోతాయి ఇక్కడ డెఫినెట్గా. ఇలా మీరు ఏడికి పోయినా ఏ ఊరికి పోయినా పచ్చడి చెట్లు కనబడతాయి. ఏ ఊరు కనవు, ఆ ఊర్లో ట్రాక్టర్ కనబడుతుంది, ట్రాలీ కనబడుతుంది, ట్యాంకర్ కనబడుతుంది. రోజు చెత్త ఊడుస్తారు, చెత్త తీసుకుపోతారు. 12,796 గ్రామ పంచాయతీలు ఉంటే రాష్ట్రం మొత్తం మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు 80 ట్రాక్టర్లే ఉండేది. డైలాగులు కొట్టేది, పట్టిగానే మాట్లాడేది, ఉపన్యాసాలు చెప్పేది, కానీ ఏర్పాట్లు లేవు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పటిష్టంగా నువ్వు పని చేయి అని చెప్పే ముందు పని చేయడానికి అవసరమైన సాధనాలు సంపత్తి మంచి చెడ్డ సమకూరుస్తావు నువ్వు. బాగా ఆలోచన జరుగుతుంది, బాగా మదనం జరుగుతుంది. ఒక పని చెయ్యి అని చెప్పే ముందు బట్టి ఏదో డైలాగ్ ఇక్కడ కూర్చొని చెప్పి అట్లా ఉండదు. మన గవర్నమెంట్లో ప్రతి నెల నేను ఆర్థిక శాఖ కార్యదర్శి చెప్పిన అవసరమైతే ఎమ్మెల్యేల జీతం ఆపు, కానీ నెలకు 300 కోట్లు చెప్పింది టంచన్గా గ్రామ పంచాయతీలు విడుదలేమని చెప్పింది. 100% విడుదలైతే 2nd తారీఖున నా టేబుల్ మీద రిపోర్ట్ వస్తుంది, సార్ గ్రామ పంచాయతీ డబ్బులు రిలీజ్ అయిపోయింది, మున్సిపాలిటీల డబ్బులు రిలీజ్ అయిపోయింది. అంత మానిటర్ చేస్తాం, అంత చూస్తాం దాన్ని.